ఉదయాన్నే నిద్రలేచి వంట చేస్తూ ఉంది నేత్ర. వసు అప్పుడే నిద్రలేచి నేత్రను చూసి నవ్వుతూ కిచెన్లోకి వచ్చింది. వసు, ఎలా ఉన్నావు? బాగున్నా. రాత్రి మేము వచ్చేసరికి బాగా లేట్ అయ్యింది. నువ్వేమో నిద్రపోయావు. ఎలా ఉంది నీ జాబ్? బాగానే ఉంది. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, టిఫిన్ చేద్దు. అలాగే. వసు ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి డోర్ కొట్టిన శబ్దం విని డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా ఎవరో వ్యక్తి నిలబడి ఉన్నాడు. చూడగానే డ్రైవర్ అని అర్థమైంది. కానీ అతను వీళ్ళ ఇంటి డోర్ ఎందుకు కొట్టాడో అర్థం కాలేదు వసుకి. ఎవరు భయ్యా, ఎవరు కావాలి మీకు? నేత్ర మేడం ఉన్నారా? హా నేత్ర, నేత్ర వస్తున్నా వసు. ఏంటి మేడం? భయ్యా మీరేంటి ఇక్కడ? జై సారు మీకోసం కారు పంపించారు. ఇక నుండి రోజు మిమ్మల్ని పికప్ చేసుకుని డ్రాప్ చేయాల్సిన డ్యూటీ నాదే మేడం. వాట్? నోనో, నాకేం అవసరం లేదు. మీరు వెళ్ళండి భయ్యా. బాస్ ఆర్డర్. మీరే సార్తో మాట్లాడండి. ఈ ఫోన్ కూడా మీకు ఇవ్వమని సార్ చెప్పారు మేడం. అందులో సార్ నెంబర్ ఉంటుంది. ఫోన్ చేసి మాట్లాడండి, నేను కారు దగ్గర ఉంటాను. ఫోన్ నేత్ర చేతిలో పెట్టి బయటికి వెళ్ళిపోయాడు. నేత్ర అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. నేత్ర, మీ బాస్ చాలా మంచోడు అనుకుంటాను. నీకోసం కారు, మొబైల్ కూడా పంపించారు. ఇవన్నీ చేస్తే మంచోళ్ళా? అసలు ఏమనుకుంటున్నాడు ఈయన? ఫోన్ ఆన్ చేసి కాల్ లిస్ట్ ఓపెన్ చేయగానే నేత్ర జయదేవ్ పేరుతో ఒకే ఒక కాంటాక్ట్ సేవ్ అయి కనిపించింది. అప్పటి వరకు ఉన్న కోపం ఆ కాంటాక్ట్ నేమ్ చూడగానే ఇంకా ఎక్కువైంది నేత్రకి. డైల్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది. జై నవ్వుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. గుడ్ మార్నింగ్ నేత్ర. సార్, అసలేంటి ఇదంతా? మీరు కార్, ఫోన్ ఎందుకు పంపించారు అసలు? నాకేం వద్దు. ప్లీజ్ డ్రైవర్ని వెళ్ళిపోమని చెప్పండి. మిస్ నేత్ర, నువ్వు ఈ జయదేవ్ పిఏవి. ఎప్పుడు ఏ అవసరం ఉండదో తెలియదు. నువ్వు ఆ బస్ కోసం ఎదురు చూస్తూ, బస్సు రాక తిప్పలు పడుతూ ఆఫీస్కి చేరేసరికి చాలా ఆలస్యం అవుతుంది. ఒక్కోసారి ఆ ఆలస్యం విలువ కొన్ని కోట్లలో ఉండొచ్చు. సో కంపెనీ డెవలప్మెంట్ కోసం నీ కార్, మొబైల్ ప్రొవైడ్ చేయాల్సి వచ్చింది. ఓకే? నో సార్, నాకు ఇవేమీ వద్దు. నేను నీ బాస్. ఓకే, చెప్పింది చేయడమే నీ పని. త్వరగా రెడీ అయ్యి ఇంటికి రా. ఇంటికా? అవును, 10 కల్లా మనం టెండర్ ఆఫీస్కి చేరుకోవాలి. అందుకే నువ్వు డైరెక్ట్గా ఇంటికి వస్తే ఇక్కడి నుండే వెళదాం. నీకు ఇచ్చిన ఫైల్స్ మర్చిపోకుండా తీసుకునిరా. సార్, నాకు బస్సులోనే సౌకర్యంగా ఉంటుంది. నేత్ర, చెప్పాను కదా కంపెనీ పర్పస్ మీదే నీకు కార్ ప్రొవైడ్ చేయడం జరిగింది అని. డూ ఫాస్ట్. నేత్రకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా కాల్ కట్ చేశాడు. చా, వద్దంటే వినిపించుకోడేంటి ఈ మనిషి. నేత్ర, ఆ బస్సులో తిప్పలు పడుతూ వెళ్ళడం అవసరమా? హాయిగా కారులో కూర్చుని ఫ్రీగా వెళ్ళొచ్చుగా. దీనికి ఎందుకు అంత ఇరిటేట్ అవుతున్నావు? అంది వసు. పో వసు, నా బాధ నీకేం తెలుసు. బాధ? ఏం లేదులే. టైం ఎంత? 8 అయ్యింది. ఓ సరే, నేను బయలుదేరుతాను. టిఫిన్ రెడీ చేసి పెట్టాను, మామయ్యకి తీసుకెళ్ళు. సరే, నువ్వు వెళ్ళు అంది వసు. నేత్ర గదిలోకి వచ్చి తన ఫైల్స్ అన్నీ సర్దుకుని బయటకు వచ్చి కారులో కూర్చుంది. ఫైల్స్ అన్నీ మళ్ళీ చెక్ చేస్తూ కూర్చుంది తను. కాసేపటికి జై ఇంటికి చేరుకున్నారు. నేత్ర కారు దిగి ఇంటి వైపు చూస్తూ ఉంది. మేడం, లోపలికి వెళ్ళండి. ఓకే. ఇల్లే కదా, అందరూ ఉంటారు. సో ప్రాబ్లం ఏమీ ఉండదులే మనసులోనే అనుకుని లోపలికి అడుగు పెట్టింది. విశాలమైన హాలు. లోపల వాల్స్కి ఉన్న డిజైన్స్ చాలా అందంగా ఉన్నాయి. నడిచే నేల కూడా క్లీన్గా మన ప్రతిబింబం కనిపించేలా ఉంది. ఇల్లంతా మెలిమెలా మెరిసిపోతుంది. నేత్ర లోపలికి రావడం చూసి ఒక ఆవిడ దగ్గరికి వచ్చింది. నేత్ర గారా? అవును. సార్ పైన ఉన్నారు మేడం, వెళ్ళండి. థ్యాంక్ యూ. నేత్ర అక్కడి నుండి మెట్లు ఎక్కుతూ పైకి వచ్చి జై కోసం వెతికింది. ఇక్కడ ఇన్ని గదులు ఉన్నాయి, సార్ ఎక్కడున్నారు? ఒక అతను అటుగా వస్తూ నేత్రను చూసి దగ్గరికి వచ్చాడు. నేత్ర మ్యామ్, సార్ అక్కడున్నారు, వెళ్ళండి. నా పేరు మీకెలా తెలుసు? జై సార్ చెప్పారు. వెళ్ళండి మేడం. అతను అక్కడ నుండి వెళ్ళిపోయాడు. నేత్ర అతను చూపించిన వైపు వచ్చి జై కోసం చూసింది. ఎదురుగా జై షర్ట్ లేకుండా ఎక్సర్సైజ్ చేస్తూ కనిపించాడు. కండలు తిరిగిన ఒళ్ళు, దృఢమైన ఛాతీ భాగం, చెమటలు పట్టి మరింత నునుపుగా కనిపిస్తుంది తన శరీరం. ఒక్క క్షణం నేత్ర కూడా చూపు తిప్పుకోలేకపోయింది. జై పక్కకి తిరిగి తనని చూడటంతో కంగారుగా చూపు తిప్పుకుంది. ఓ వచ్చేసావా అన్నాడు జై. ఇప్పుడే వచ్చాను సార్, మీరు ఫ్రెష్ అవ్వండి, నేను కింద వెయిట్ చేస్తాను. హలో, నేను నిన్ను పిలిచిందే టెండర్ విషయంలో కొన్ని మార్పులు చేద్దామని. కొటేషన్ ప్రిపేర్ చేయి, ఈలోపు నా వర్కౌట్స్ ఫినిష్ చేసుకుని వస్తాను. ఓకే. నా ల్యాప్టాప్ బెడ్ మీద ఉంది. జై మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు. నేత్ర ల్యాప్టాప్ తీసుకుని పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి కొటేషన్ ప్రిపేర్ చేస్తూ ఉంది. కాసేపటికి జై చెమటలు తుడుచుకుంటూ నేత్ర దగ్గరికి వచ్చి టేబుల్ మీద చెయ్యి ఆంచి తనకి దగ్గరగా నిలబడ్డాడు. అయ్యిందా? జై మాట తన చెవి పక్కనే వినిపించడంతో ఉలిక్కిపడి పక్కకు తిరిగి చూసింది. అతను అంత దగ్గరగా ఉండటంతో నోటి నుండి మాట రాలేదు. తనని అలాగే చూస్తూ ఉండిపోయింది. జై చిలిపిగా నవ్వుతూ కన్ను గీటాడు. నేత్ర కంగారుగా చూపు తిప్పుకుని తలదించుకుంది. ఏంటి సమాధానం లేదు? అయ్యింది సార్ అంది నేత్ర. ఓకే ఇటివ్వు అన్నాడు జై. ల్యాప్టాప్ చేతిలోకి తీసుకుని ఫైనల్ అమౌంట్ ఎంటర్ చేసి నేత్ర చేతికి ఇచ్చాడు.
ఓకే, ఇది ఫైనల్ చేసి ఫైల్ రెడీ చేయి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఓకే సార్. జై వాష్రూమ్లోకి వెళ్ళాడు. నేత్ర ఫైల్ రెడీ చేస్తూ ఉండగానే జై వాష్రూమ్ నుండి డ్రెస్సింగ్ రూమ్కి వచ్చి అద్దం ముందు నిలబడ్డాడు. నేత్రను చూసేసరికి తన వర్క్లో లీనమై ఉంది. తనలో తానే నవ్వుకుంటూ డ్రెస్ వేసుకుని నేత్ర దగ్గరికి వచ్చాడు. ఇంతలో సర్వెంట్ బ్రేక్ఫాస్ట్ తీసుకుని వచ్చి టేబుల్ మీద పెట్టి బయటికి వెళ్ళిపోయాడు. సమ్నేత్ర, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. వద్దు సార్, నేను తినే వచ్చాను. జై తలెత్తి నేత్రని చూశాడు. ఫైల్ చేతిలో పట్టుకుని గుండెలకు హత్తుకుని నిలబడింది. నువ్వు తినలేదని తెలుస్తుందిలే, వచ్చి కూర్చో. చెప్పాగా సార్ తినే వచ్చాను అని. అబద్ధం చెబుతున్నావు. నేను అబద్ధం చెబుతున్నానని మీరెలా డిసైడ్ అయిపోతారు? అన్నీ మీకే తెలిసినట్లు మాట్లాడుతున్నారు, ఎలా తెలుస్తుంది? జై నవ్వుతూ నేత్ర కళ్ళలోకి చూశాడు. ఎలా అంటే నీ స్టమక్ చూస్తే తెలుస్తుంది. నేత్ర కంగారుగా తనను చూసుకుంది. ఫైల్ పట్టుకుని ఉండడం వల్ల శారీ పక్కకు జరిగి స్టమక్ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. శారీ సర్దుకుని కోపంగా జై వైపు చూసింది. నవ్వుకుంటూ కనిపించాడు. నేను కింద వెయిట్ చేస్తాను సార్ అంది నేత్ర. ఏంటి కోపం వచ్చిందా? కోపం నా మీద కదా, పాపం నీ స్టమక్ ఏం చేసింది చెప్పు. సార్ ఇదేం బాగాలేదు అసలు. టైం అవుతుంది నేత్ర, నువ్వు తింటే బయలుదేరదాం. నేను తినను. అయితే ఓకే, ఇవాళ నువ్వు తినకుండా మనం బయటికి వెళ్ళేదే లేదు, తర్వాత నీ ఇష్టం అన్నాడు జై. ఏంటి బెదిరిస్తున్నారా అంది నేత్ర. నువ్వు ఎలా అయినా అనుకో, ఈరోజు మనం టెండర్ వేయాలా వద్దా అనేది నువ్వే డిసైడ్ చెయ్యి. నేత్ర ఆలోచిస్తూ ఉండిపోయింది. అమ్మో, ఈ మనిషి అన్నంత పని చేస్తాడు, ఎందుకు వచ్చిన గొడవలే అనుకుంది నేత్ర. ఏంటి తింటావా లేదా? ఓకే సార్. గుడ్, కూర్చో. కాసేపటికి ఇద్దరూ కారులో బయలుదేరారు. జై ఫోన్ రింగ్ అవ్వడంతో మాట్లాడుతూ ఉన్నాడు. నేత్ర మాత్రం బయటికి చూస్తూ కూర్చుంది. తనకి ఆ కారు ఫోన్ వద్దని చెబుదాం అనుకుంది, కానీ జై కంపెనీ పర్పస్ అని అంత క్లియర్గా చెప్పాక కూడా వద్దు అంటే ఎలా రియాక్ట్ అవుతాడో అని సైలెంట్గా ఉండిపోయింది. షార్ప్ 10 కల్లా టెండర్ ఆఫీస్కి చేరుకున్నారు. లోపలికి రాగానే నేత్ర ఫైల్ తీసి జై చేతికి ఇచ్చింది. జై మళ్ళీ ఒకసారి చెక్ చేసి నేత్ర చేతిలో పెట్టాడు. సార్ టైం అవుతుంది. అందుకేగా నీకు ఇచ్చింది, వెళ్ళి ఫైల్ సబ్మిట్ చేసిరా. నేనా? నువ్వే, త్వరగా వెళ్ళు అన్నాడు జై. నేత్ర అయోమయంగా చూస్తూనే ఫైల్ సబ్మిట్ చేసి జై దగ్గరికి వచ్చి నిలబడింది. టెండర్ టైం ముగిసి అందరి కొటేషన్స్ చెక్ చేస్తున్నారు. టెండర్ జై కంపెనీకే రావడంతో అందరూ జైని విష్ చేసే పనిలో పడ్డారు. ఒక్కరు మాత్రం కోపంతో రగిలిపోతూ దూరం నుంచే జైని గమనిస్తున్నారు. విశ్వే, ఈసారైనా టెండర్ మనకే వస్తుంది అనుకున్నాను, కానీ ఇలా జరిగిందేమిటి? వాడికి ఎక్కడో సుడుంది కమల్, అందుకే అన్నీ వాడికే సొంతం అవుతున్నాయి. సరేలే వెళదాం పద. విశ్వే అక్కడ నుండి బయటికి వెళుతూ జై పక్కనే ఉన్న నేత్రని చూశాడు. ఆకుపచ్చ రంగు జరిగి చీరలో పచ్చని చిలకలా మెరిసిపోతూ కనిపించింది. ఎవర్రా అమ్మాయి? పక్కనే ఉన్న కమల్ని అడిగాడు. పిఏ అనుకుంటా. పిఏనా? అంత అందంగా ఉందేంట్రా, అయినా వీడికే ఎలా దొరుకుతారు ఇలాంటి అమ్మాయిలు? నువ్వే అన్నావుగా వాడికి సుడుంది అని. ఏంటి కౌంటరా? ముందు ఇక్కడ నుంచి వెళ్దాం పద, ఏదంటే వాడికి విషెస్ చెప్పాల్సి వస్తుంది. ఓకే. వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు. జై ఒక కంట వాళ్ళని కనిపెడుతూనే ఉన్నాడు. అందరూ వెళ్ళిన తర్వాత నేత్రతో కలిసి కారులో బయలుదేరాడు. నేత్ర మాత్రం మౌనంగా కూర్చుని ఉంది. ఏంటి నేత్ర, అందరూ కంగ్రాట్స్ చెప్పారు, నువ్వు మాత్రం చెప్పనే లేదు. కంగ్రాట్స్ సార్ అంది నేత్ర. థ్యాంక్ యూ సార్. అది చెప్పాగా, అది నిన్ను పికప్ చేసుకోవడానికని. వద్దు సార్ నేను బస్సులో. అబ్బా బస్సు బస్సు అంటావు, ఏముందా బస్సులో చెత్తా చెదారం తప్ప? ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వెళ్తుందో తెలియదు, అసలు వస్తుందో రాదో కూడా తెలియదు. అలాంటి బస్సు మీద నమ్మకం పెట్టుకుని నా కంపెనీ డీలింగ్స్ని రిస్క్లో పెట్టలేను. ఓకే. అది కాదు సార్. నేత్ర నీకోసం కారు వచ్చి తీరుతుంది, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, దట్స్ ఇట్ అన్నాడు జై. నేత్ర ఇంకేం మాట్లాడలేదు, మౌనంగా బయటికి చూస్తూ కూర్చుంది. ఆఫీస్ రావడంతో కారు బ్రేక్ వేశాడు డ్రైవర్. ఇద్దరు కారు దిగి లోపలికి వెళ్ళిపోయారు. నేత్ర తన క్యాబిన్లోకి వచ్చి కూర్చుంది. తను వర్క్ చేసుకుంటూ ఉండగా జై క్యాబిన్కి రమ్మని కాల్ చేశాడు. పైకి లేచి జై దగ్గరికి వచ్చి నిలబడింది. సార్ చెప్పండి. ఏంటి చెప్పేది? ఆ విఆర్ఎస్ ఫైల్ ఎక్కడ పెట్టావు? అక్కడే ఉంటుంది సార్, ఒక్క నిమిషం. ఇక్కడే ఉంది సార్. పక్కకు తిరిగేసరికి జై దగ్గరగా రావడంతో కంగారుగా వెనక్కి జరిగింది. వెనుక టేబుల్ అడ్డు ఉంది. సార్ ఫైల్. ఓ ఇక్కడే ఉందా? ఉదయం బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నా దృష్టి సరిగా పనిచేయడం లేదు నేత్ర. నేత్ర చేతిలో ఫైల్ గుండెలకు హత్తుకుని కోపంగా చూస్తూ నిలబడింది. జై నవ్వుతూ తన చేతిలో ఫైల్ తీసుకున్నాడు. ఈ ఫైల్స్కి పట్టిన అదృష్టం నాకెప్పుడు కలుగుతుందో. నేను వెళ్తున్నా సార్. అక్కడి నుండి డోర్ దగ్గరికి వచ్చేసరికి జై తనని పిలిచాడు. తను వెనక్కి తిరిగి చూసింది. ఏ మాట కామాటే చెప్పుకోవాలి, ఈ శారీలో నువ్వు చాలా హాట్గా ఉన్నావు నేత్ర, ఎప్పుడూ ఇలానే మెయింటైన్ చెయ్యి. కోపంగా చూస్తూ అక్కడి నుండి తన క్యాబిన్కి వచ్చి కూర్చుంది. జై తీరు ఒక పట్టాన తనకి అర్థం కావడం లేదు. బాసులా సీరియస్నెస్ చూపిస్తున్నాడు, అమ్మాయి వెంట తిరిగే పోకిరిలా తనని టీచ్ చేస్తున్నాడు. అతన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక సతమతమవుతుంది తను.